పెరిఓరల్ పిగ్మెంటేషన్, మూతి చుట్టూ చాలా మందికి డార్క్ అయితే ఉంటుంది. ఎందుకు ఇది మూతి చుట్టూ ఉంటుంది అంటే ఫేస్ అంతా నార్మల్ ఉండి ఓన్లీ అరౌండ్ ద మౌత్ డార్క్ ఉంటుంది, ఇది పెరిఓరల్ హైపర్ పిగ్మెంటేషన్ అంట. దీనికి చాలా సార్లు ఇది మోస్ట్ కామన్ రీజన్ హార్మోనల్ చేంజెస్ వల్ల, దాంతోపాటు కొన్నిసార్లు న్యూట్రిషన్ డెఫిషియన్స్ వల్ల, కొన్నిసార్లు కొన్ని రకాల ఎలర్జీస్ వల్ల కూడా ఇది ఈ పిగ్మెంటేషన్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. కొంతమందిలో సన్ ఎక్స్పోజర్ ఎక్కువ అవడం వల్ల కూడా మనకు ఈ పిగ్మెంటేషన్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఇది వచ్చినప్పుడు ఫస్ట్ మనం హార్మోన్స్ కరెక్ట్గా ఉన్నాయా, కొన్నిసార్లు మనకు పీసీఓఎస్ ఉన్నప్పుడు కూడా ఇది ఇలానే ఉంటుంది, హార్మోన్స్ కరెక్ట్ చెక్ చేసుకొని దానికైనా ట్రీట్మెంట్ చేసుకొని, అంటే థైరాయిడ్ ఉంటే థైరాయిడ్ ట్రీట్మెంటు, పీసీఓఎస్ ఉంటే పీసీఓఎస్ ట్రీట్మెంట్ తీసుకొని, దాంతోపాటు మనం కొన్ని రకాల పీల్స్, గ్లైకోలిక్ సాలిసిలిక్ బేస్డ్ పీల్స్, అజిలిక్ యాసిడ్ బేస్డ్ పీల్స్, వైటమిన్ సి బేస్డ్ పీల్స్, దాంతోపాటు కొన్ని రకాల క్రీమ్స్, నైట్ క్రీమ్స్, ఇవి కాంబినేషన్ ట్రీట్మెంట్స్. బాగా ఎక్కువ ఉన్నప్పటికీ కొన్నిసార్లు మనం కొన్ని రకాల లేజర్స్ కూడా, పీకో ఆర్క్యూస్ట్ లేజర్స్ కూడా కాంబినేషన్ చేస్తాం. సో అందరికీ అన్ని అవసరం ఉండదు, మీ పర్టికులర్ కండిషన్స్లో రిక్వైర్మెంట్ బట్టి కొంతమందికి ఓన్లీ ఓరల్ ట్రీట్మెంట్ కూడా చేసి అవసరమైతే ఈ పీల్స్ కానీ లేజర్స్ కానీ యాడ్ చేసుకోవచ్చు. సో మీకు ఓరల్ పిగ్మెంటేషన్ ఉంటే ఒక్కసారి మీ హార్మోన్స్ అన్ని కరెక్ట్గా ఉన్నాయో చెక్ చేసుకోండి. హార్మోన్స్ కరెక్ట్గా ఉంటే మీరు వెంటనే అంటే ఈ పీల్స్కి, ఈ లేజర్ ట్రీట్మెంట్స్కి తీసుకోవచ్చు. దాంతోపాటు కొన్ని రకాల క్రీమ్స్ కూడా మెయింటెనెన్స్ ఇస్తాము. ఇది వెంటనే పోదు, పెరిఓరల్ పిగ్మెంటేషన్ కొంచెం స్టబర్న్గా ఉంటుంది, చాలా టఫ్ పోవడం ఇది. అట్లీస్ట్ ఒక 2-3 మంత్స్ ఆర్ ఫ్యూ సెషన్స్ అన్న మినిమం పడుతుంది రెస్పాన్స్ చూడటానికి. సో పెరిఓరల్ పిగ్మెంటేషన్ కనుక మీరు బాధపడితే ఒకసారి మీ దగ్గరలో ఉన్న డెర్మటాలజిస్ట్ కానీ కాస్మెటాలజిస్ట్ కానీ కన్సల్ట్ అయ్యి మీకు అది అన్ని ట్రీట్మెంట్స్, ఏం ట్రీట్మెంట్ మీకు సూట్ అవుతుంది, మీ స్కిన్ టైప్ ఎట్లాంటిది, ఎట్లాంటి పీల్స్ మీ క్రీమ్స్ మీకు పడతాయి, ఒక్కసారి మీరు ఫిజికల్గా టెస్ట్ చేసిన తర్వాతనే మీరు ఈ ట్రీట్మెంట్ తీసుకోవడం మంచిది.